ఖచ్చితంగా. కర్నూలు పార్లమెంట్ సభ్యుడు సంజీవ్ కుమార్ తో ముఖాముఖి. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎంపీ సంజీవ్ కుమార్ అక్కడి వసతులను పరిశీలించారు. కోవిడ్-19 వైరస్ నిర్ధారిత పరీక్షలు చేసే విధానంపై ఆయన వివరించారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంపీతో పాటు నవతేజ్ టీవీ వెళ్లి ఆసుపత్రి దృశ్యాలను చిత్రీకరించింది. అనంతరం నవతేజ్ టీవీ ప్రతినిధితో సంజీవ్ కుమార్ ముఖాముఖి మాట్లాడారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో 24 అవర్స్ ల్యాబొరేటరీలో ఉన్నాను. ఇక్కడ మన దగ్గర ఒక మిషన్ ఫీవర్ రీసెన్స్ టెస్టింగ్, ఇందులో అన్ని రకాల బయోకెమికల్ టెస్టింగ్ చేయవచ్చు. కానీ ఇప్పుడు ముఖ్యంగా మన కరోనాకి సంబంధించి యాంటీబాడీ టెస్టింగ్ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని స్వీకరించి ఇటువంటి మిషన్ ఇక్కడ కొత్తగా పెట్టారు. ఇంకా 1-2 రోజుల్లో ఈ మిషన్ పూర్తిగా పనిచేసే సామర్థ్యం వస్తుంది. మనకు గంటకు 100 శాంపుల్స్ పనిచేసే అవకాశం ఉంది. అలాగే 24 అవర్స్ ఉన్నాం, వేల సంఖ్యలో మనం మొత్తం సమాజంలో ఎక్కడెక్కడ మనకి డౌట్స్ ఉన్నాయి, ఎవరెవరు ఇన్ఫెక్షన్ ఉండవచ్చు, ఫస్ట్ కాంటాక్ట్, సెకండ్ కాంటాక్ట్ అంటారు కదా, అటువంటి వాళ్ళందరినీ బ్లడ్ శాంపుల్స్ తీసుకొచ్చి ఇక్కడ మనం టెస్టింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఇటువంటివి మన రాష్ట్రంలో 5 మిషన్స్ పెట్టారు. ఇది సుమారు 18 లక్షల రూపాయలు అవుతుందని చెప్పాను. ఒక్క టెస్టింగ్ చేస్తే సుమారు మనకు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. దీనికి కూడా వెనకాడకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి మంచి చొరవ చూపిస్తున్నారు, ప్రొయాక్టివ్గా పనిచేస్తున్నారు. రాష్ట్రంలోనే కాకుండా మొత్తం యావత్ భారతదేశానికి కూడా వారు ఆదర్శంగా నిలుస్తున్నారు. వారు త్వరలో నిన్ననే అనౌన్స్ చేశారు, ప్రతి పౌరుడికి ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల 30 లక్షలు ప్రతి పౌరుడికి కూడా 3 మాసాలు ఇంటికి సప్లై చేస్తామంటున్నారు. ఇది దేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచం యావత్తు కూడా ఒక ఆదర్శనీయమైన స్కీమ్ అండి. ఇటువంటి మహామనిషి మా ముఖ్యమంత్రి ఉన్నందుకు, మేము ఆ పార్టీలో ఉన్నందుకు, ఆ పార్టీ ఎంపీగా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాము. ఈ కరోనాను జయించే మొదటి యువతుడు, మొదటి విజేత మా గౌరవ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఇప్పటివరకు మా కర్నూలు జిల్లాలో సుమారు 84 కేసులు ఉన్నాయని చెప్పి ప్రకటించే మనం మరి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ 84 మందికి అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, ఎవరికి కూడా కనీస జ్వరం తగ్గు కూడా లేవు. అది మా అదృష్టం దేవుడు దయ. అండ్ మా యంత్రాంగం చేసిన మా మంచి పని బాగా కంటిన్యూ చేశారు. అందరికీ నేను ఈ పత్రికా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఉన్న చోట నుంచే ప్రపంచాన్ని చూపిస్తుంది వార్త, ఏదైనా నిజం నిర్భయంగా చెబుతుంది. నవతేజ్ టీవీ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వార్త కోసం బెల్ ఐకాన్ నొక్కండి.